అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మెంతి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు మినపగుళ్ళు ఇలా వేసి వేయించుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి మనకు కారం ఎంత ఇంట్లో తింటారో దానికి సరిపడా మనం వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసి కలపాలి ఇప్పుడు జీలకర్ర ఎల్లుల్లి అన్నీ వేసి బాగా ఇలాగ వేయించుకోవాలండి ఆయిల్లో చూసారా ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మెంతి ఆకు బాగా కడిగి అది కూడా వేయించుకోవాలండి నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను అండి బాగా మెత్తబడిపోతుంది మొత్తం చింతపండు ఇలా అంతా చూసారా మొత్తం దగ్గరికి అయిపోయింది మెంతాకు ఇప్పుడు మనం అంతా ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న అంతా పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలా చూసారా ఇలా కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకున్న మెంతి ఆకు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి ఇలాగా కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవాలండి చాలా బాగుంటుంది స్మూత్ పేస్ట్లా కాకుండా ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాం ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి కరివేపాకు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి పోపు పెట్టుకుంటున్నాం అంతే మెంతి పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి